హై గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు ఈ వీడియోలు ఏంటంటే మన ఛానల్లో ప్రీవియస్గా ఓయో రూమ్స్కి సంబంధించి ఒకటు వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది ఆ వీడియోస్ కింద మన వ్యూవర్స్ అయితే కొన్ని కామెంట్స్ అయితే చేయడం జరిగింది ఆ కామెంట్స్కి క్లియర్గా నేనైతే రిప్లై ఇవ్వబోతున్నాను ఏవైతే మీకు డౌట్స్ ఉన్నాయో ఓయో రూమ్స్కి సంబంధించి వాటికి సంబంధించి క్లియర్ కట్గా ఈ వీడియోలో మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వబోతున్నాను వీడియో మొత్తం మీకు ఎండింగ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి వీడియోస్ తప్పకుండా ఒక లైక్ చేయండి ఇలాంటి లేటెస్ట్ వీడియో అప్డేట్స్ కోసం మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అవ్వండి ఇంకా మనం ఎటువంటి లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేస్తాం వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటే అన్న ఆధార్ కార్డు ఇద్దరిది ఇవ్వాలా లేదంటే ఒక్కళ్ళది ఇచ్చినా సరిపోతుందా అని అయితే అడగడం జరుగుతుంది మ్యాక్సిమమ్ క్వశ్చన్ అయితే ఇదే ఉంటుంది అయితే నా ఆన్సర్ ఏంటంటే ఇద్దరికి సంబంధించిన ఆధార్ కార్డ్స్ అయితే ఇవ్వాలి ఓకే షూర్ అనమాట ఇది మ్యాండేటరీ థింగ్ ఇది ఆధార్ కార్డ్స్ అయితే ఇద్దరివి మస్ట్ అండ్ షుడ్గా ఇవ్వాలి మీరు ఒరిజినల్ సే అక్కడ ఇవ్వాల్సిన అవసరం లేదు డూప్లికేట్స్ కూడా మీరు సబ్మిట్ చేయవచ్చు అక్కడ ఏంటంటే ప్రొసీజర్ ఏంటి అంటే వాళ్ళు మీ ఆధార్ కార్డ్స్ని జిరాక్స్ తీసుకొని అక్కడ వాళ్ళ దగ్గర ఒక ఫామ్ అయితే ఉంటుంది వాళ్ళ కండిషన్స్కి సంబంధించి ఆ ఫామ్కి అటాచ్ చేసి మీకు సైన్స్ అనేవి తీసుకొని మీకు రూమ్ అయితే అలాట్ చేయడం అయితే జరుగుతుంది అనమాట జస్ట్ ఏంటంటే వ్యాలిడ్ ప్రూఫ్ అనమాట అంటే ఎవరు రూమ్ ఇచ్చారు ఎవరికి ఇచ్చారు ఎవరు స్టే చేసి వెళ్ళిపోయారు దానికి ఒక ప్రూఫ్ కింద మీ ఆధార్ని అయితే వాళ్ళు అడగడం అయితే జరుగుతుంది అంతకు మించి ప్రాసెస్ అయితే ఏం లేదు దాంట్లో జస్ట్ ప్రూఫ్ కింద ఎవరు స్టే చేసి వెళ్ళారు ఈ రూమ్లో అనడానికి సాక్ష్యంగా వాళ్ళు ఆ అయితే తీసుకుంటారు ఆధార్ ఒరిజినల్ అయినా పర్లేదు డూప్లికేట్ అయినా పర్లేదు లేదు అంటే మీరు మీ మొబైల్లో ఉన్న ఫొటోస్ని వాళ్ళకి షేర్ చేసినా కానీ ఏం కాదనమాట ఆధార్కి సంబంధించి మీకు హార్డ్ కాపీని అవసరం లేదు మొబైల్లో ఉన్నా కానీ సరిపోతుంది ఓకే ఇది క్లియర్ అదా అయితే ఇంకా కొంతమంది అడిగేది ఏంటంటే మన ఆధార్ కార్డ్ తీసుకుంటారు కదా వాళ్ళు ఏమైనా మిస్యూజ్ చేస్తారా అని అడుగుతున్నారు అలాంటిది ఏమీ ఉండదు ఫ్రెండ్స్ మిస్యూజ్ చేసే అంత ఏమి ఉండదు జస్ట్ ఏంటంటే చెప్పాను కదా ప్రూఫ్ కోసం మాత్రమే వాళ్ళు తీసుకుంటారు అంతకు మించి ఏముండదు మీ ఆధార్ కార్డు మళ్ళీ పక్కన పడేస్తారు అదేముండదు ఓన్లీ జిరాక్సెస్ ఎవరు స్టే చేస్తారు ఏంటి అని చెప్పాను కదా దానికోసం మాత్రమే ఆధార్ అయితే వాళ్ళు తీసుకోవడం అయితే జరుగుతుంది ఓకేనా అయితే ఓయో అప్లికేషన్ త్రూ బుకింగ్ చేసుకొని వెళ్తే కొన్ని ఏదైతే మన హోటల్స్ కొన్ని ఉంటాయో అవి రూమ్స్ అయితే ఇవ్వడం లేదనమాట ఒకవేళ ఇచ్చినా కానీ ఎక్స్ట్రా పేమెంట్ అయితే ఛార్జ్ చేస్తున్నారు కాబట్టి ఏంటంటే మీరు మ్యాక్సిమం అక్కడికి వెళ్ళి రూమ్ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి అక్కడ రిసెప్షన్ ఉంటుంది కదా ఆ రిసెప్షన్ దగ్గర నుంచి రూమ్ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి ఓయో అప్లికేషన్స్ త్రూ వెళ్ళకపోవడమే మంచిదని నా సజెషన్ ఓకేనా ఎందుకంటే ఇస్తలేరు చాలా నేను ఫేస్ చేశాను కాబట్టి చెప్తున్నాను చాలా దగ్గర ఇవ్వట్లేదు జస్ట్ ఏంటంటే వాళ్ళు క్యాష్ చేసుకోవడం కోసం ఓన్లీ రిసెప్షన్ దగ్గర తీసుకోమని అయితే చెప్పడం అయితే జరుగుతుంది మనకి ఓకే ఇంకా చాలామందికి కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి అంటే మనం ఫస్ట్ వెళ్ళి రూమ్స్ గీస్ తీసుకొని మన ఆధార్ సబ్మిట్ చేసి ఆ తర్వాత ఎవరైతే ఉన్నారో మన ఫ్రెండ్స్ కావచ్చు ఫ్యామిలీ కావచ్చు వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ కావచ్చు తీసుకెళ్ళొచ్చు అని అడుగుతున్నారు అలా కూడా తీసుకెళ్ళవచ్చు నో ప్రాబ్లమ్ ఏం కాదు బట్ మస్ట్ అండ్ షుడ్గా ఇద్దరి వ్యాలిడ్ ప్రూఫ్స్ అనేవి సబ్మిట్ చేయాల్సిందే ఓకేనా అయితే ఇంకా చాలామందికి చాలా అంటే చాలామందికి ఉన్న మేజర్ క్వశ్చన్ ఏంటంటే ఏమన్నా రైడింగ్స్ అంటే ఇట్లా పోలీసులు ఎవరైనా వస్తారా అని అయితే అడుగుతున్నారు ఫ్రెండ్స్ దీనికి క్లారిటీగా నేను మీకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వబోతున్నాను ఏంటంటే మీరిద్దరు మేజర్స్ అయితే ఓకేనా ఎయిటీన్ ప్లస్ ఓకే మీ ఎవరైతే మీతో పాటు ఉంటున్నారు వాళ్ళకి మీకు ఎయిటీన్ ప్లస్ అయ్యి ఉండి ఓకేనా మీ ఇద్దరికి ఇష్టం ఉంటే మాత్రం మీకు ఎవ్వరు అడ్డు చెప్పారనమాట ఓకేనా మీరు ఒక ప్రైవేట్ రూమ్లో మీరు ప్రైవేట్గా మీ టైం స్పెండ్ చేస్తున్నారు కాబట్టి ఎవరు కూడా వచ్చి డిస్టర్బ్ చేసేంత రైట్ అయితే ఉండదు అనమాట ఎందుకు అంటే ఇది పబ్లిక్ ప్లేస్ కాదు ఓకే ప్రైవేట్ ప్లేస్ కాబట్టి మీ ఇష్టం వచ్చినట్టు మీరైతే మీ టైంని అయితే ఇక్కడ స్పెండ్ చేసుకోవచ్చు ఎవ్వరు వచ్చి ఇక్కడ మీకు క్వశ్చన్ చేసేంత రైట్ అయితే ఎవ్వరికీ ఉండదన్నమాట ఎలాంటి సిచ్యువేషన్స్లో రైడింగ్స్ జరుగుతాయి మరి మనం టీవీలో చూస్తూ ఉంటాం కదా అంటే అలాంటి సిచ్యువేషన్స్ ఏంటి అంటే ఏదైనా మిస్యూజ్ చేసినప్పుడు ఓకేనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా మీరిద్దరు ఉన్నారు రూమ్లో స్టే చేశారు వెళ్ళిపోయారు ఏదైనా టీవీ మనం ఏదైనా గొడవ టీవీ పగలగొట్టినప్పుడు కానీ లేదంటే ఇంకా రూమ్లో ఫర్నిచర్ ఏమైనా డ్యామేజ్ చేసినప్పుడు కానీ లేదంటే రూమ్లో ఏదన్నా ఇట్లాంటిది ఇట్లా స్మగ్లింగ్కి సంబంధించిన కొన్ని గూడ్స్ కావచ్చు ఇట్లా డ్రగ్స్ ఇలాంటివి ఏమన్నా రూమ్లో కనిపించినప్పుడు కానీ అలాంటి సిచ్యువేషన్స్లో మాత్రం రైడింగ్స్ అయితే జరుగుతాయి లేదంటే మీరు వెళ్ళిన హోటల్ మేనేజ్మెంట్ కరెక్ట్గా లేదనుకోండి వాళ్ళు వేరే 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 ఇల్లీగల్ యాక్టివిటీస్కి వాళ్ళు రూమ్స్ ఇచ్చేయడము ఇలాంటివి చేస్తూ ఉంటే ఆ హోటల్ మేనేజ్మెంట్ అలాంటి టైంలో ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే పోలీసులకి అలాంటి టైంలో రైడింగ్స్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది బట్ ఏంటంటే మీ ప్రైవేట్ రూమ్లోకి వచ్చి డిస్టర్బ్ చేసేంత రైట్ అయితే ఎవ్వరికీ లేదు అది పోలీసులు కావచ్చు ఎవర్ మీరు ఎవరైనా కావచ్చు మీ ఆ రైట్ అయితే ఎవ్వరికీ లేదు భయపడే ఛాన్స్ అయితే లేదనమాట ఎవ్వరు రారు ఓకేనా నేనైతే చెప్తున్నాను ఎక్స్పీరియన్స్ ఇప్పటివరకు అయితే నాకు అలాంటి ఎక్స్పీరియన్స్ అయితే అవ్వలేదు మాక్సిమం అయితే రారు ఆ టెన్షన్ పడాల్సిన అవసరం అయితే ఏమి ఉండదు అనమాట ఓకే అంటే ఇంకా చిన్న చిన్న డౌట్స్ అనమాట అవి మనం ఎప్పుడైనా వెళ్ళొచ్చా లేదంటే ఫలానా టైంకే వెళ్ళాలా అనేసి అయితే ఉన్నాయి అయితే దీనికి నా ఆన్సర్ ఏంటంటే ఓయో అప్లికేషన్ త్రూ బుక్ చేసుకొని వెళ్తే మీకు టైమింగ్స్ వచ్చేసి మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి చెక్కిన్ అలవ్ చేస్తారు తర్వాత ఎర్లీ మార్నింగ్ మార్నింగ్ లెవెన్కి అప్పుడు అవుట్ అయితే చేసేసేయాలి ఇప్పుడు చెక్అవుట్ టైం అయింది ఇప్పుడు నేను అవుట్ అయితే చేసేసేయాలి లెవెన్ అవుతుంది ఎగ్జాక్ట్గా నైట్ వచ్చాను నేను ఇక్కడికి ఓకే అయితే నేను అవుట్ చేసేసాను అలా ఓయోలో వస్తే మాత్రం అలా టైమింగ్ అయితే ఉంటుంది లేదు మీరు డైరెక్ట్గా రిసెప్షన్లో లేదు మీరు డైరెక్ట్గా రిసెప్షన్లో తీసుకుంటే మాత్రం ఏ టైంకి అయితే తీసుకున్నారో మళ్ళీ ఆ టైం వరకు మీకు టైం అయితే ఉంటుంది మీరు టైం స్పెండ్ చేయడానికి మీ రూమ్లో ఓకేనా అయితే ఇంకా ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే భయ కొంతమంది భయపడుతూ ఉంటారు అది వాళ్ళకు కూడా చెప్తున్నాను ఎలాంటి భయం అయితే అవసరం లేదు పెద్ద ప్రాబ్లం అయితే ఏముండదు ఒక ప్రైవేట్ స్పేస్ ఇద్దరు ఇష్టమైనప్పుడు దాన్ని యూజ్ చేసుకోవచ్చు ఇంకా చాలామందికి ఉన్న మేజర్ డౌట్ ఏంటంటే ఓయో రూమ్స్ అనగానే ఇంకా చాలామంది అది ఊహించుకుంటారు అనమాట బట్ అట్లా ఏముండదు ఫాదర్ మదర్ ఎవరైనా ఫ్యామిలీ కూడా వస్తూ ఉంటారు ఇక్కడ వాళ్ళ పేరు అయితే అలా చేంజ్ చేశారు సొసైటీలో బట్ అలా కాదు ఓయో రూమ్స్ అనేది ఏంటంటే ఓయో అనేది ఒక అప్లికేషన్ జస్ట్ ఇవన్నీ హోటల్స్ అనేవి దాంట్లో అటాచ్ అవ్వడం వల్ల అది ఓయో తప్ప ఇవన్నీ ఏంటంటే రూమ్స్ అనమాట హోటల్ రూమ్స్ ఎవరైనా సరే పర్పస్ మీద ఎగ్జామ్ పర్పస్ మీద వచ్చి ఇక్కడ ఉండొచ్చు లేదంటే ఎటన్నా బయటికి వెళ్తున్నప్పుడు ఫాదర్ మదర్ ఫాదర్ డాటర్ ఇలా కూడా దాంట్లో ఉండొచ్చు ఇక ఓయో అంటే ఓన్లీ లవర్స్ కోసం మాత్రమే డిజైన్ చేయితే చేయలేదు బట్ అట్లా మార్చారనమాట దాన్ని అంటే ఓకే ఎవరైనా స్టే చేయవచ్చు ఎవరెవరు అవసరాన్ని బట్టి ఓకే ఫ్రెండ్స్ పార్టీస్ చేసుకోవచ్చు లేదంటే సిట్టింగ్ వేసుకోవచ్చు అట్లా కొన్ని కొన్ని సిచ్యువేషన్ ఎవరికి తగ్గట్టు వాళ్ళు రూమ్స్ అయితే యూస్ చేసుకోవచ్చు బట్ ఏంటంటే బాగా ప్రచారంలో ఉంది ఏంటంటే ఓయో అంటే ఓన్లీ లవర్స్ కోసం మాత్రమే అని ఇట్లా ఇట్లా అయితే ఉంది బట్ అది అది అయితే వాస్తవం కాదు ఎవరైనా సరే వాళ్ళ అవసరానికి తగ్గట్టు వాళ్ళు స్టే చేయాలనుకుంటే స్టే చేసా బట్ ఆధార్ కార్డ్ మాత్రం మ్యాండేటరీ అనమాట ఎవరు స్టే చేస్తే వాళ్ళకి ఓకేనా ఏ ఓయో రూమ్స్కి అయినా సరే ఇద్దరిని మాత్రమే అలో చేస్తారు ఎక్స్ట్రా పర్సన్స్ని అలో చేయాలంటే మాత్రం మీరు ఎక్స్ట్రా పేమెంట్ అయితే చేయవలసి అయితే ఉంటుంది కేవలం ఇద్దరికి మాత్రమే ఒక రూమ్కి అలాట్ అయితే చేస్తారు ఓకేనా ఫ్రెండ్స్ ఇంకొక చాలా మేజర్ మంది చాలామంది అడిగేది ఏంటంటే ఫ్రెండ్ కామెంట్ సెక్షన్లో నేను చదువుతూ అనమాట అంటే మా మా పిల్లకి ఎయిటీన్ ఇయర్స్ క్రాస్ అవ్వలేదు మేము వెళ్ళొచ్చు అది అలాంటి మిస్టేక్ అయితే అస్సలు చేయవద్దు ఓకేనా మైనర్ని మీరు ఎక్కడికి కానీ మీరు తీసుకెళ్ళడం అది మాత్రం నేను ఆమెకి ఇష్టం ఉన్నా లేకపోయినా కానీ అదైతే పాజిబుల్ కాదు మన ఇండియాలో ఓకేనా మైనర్ని అసలు మనం టచ్ కూడా చేయకూడదు బయట తీసుకొచ్చి ఓకేనా అదైతే మీరు అర్థం చేసుకోండి ఓకేనా ఎయిటీన్ ప్లస్ మాత్రమే ఉండాలి ఎందుకంటే అప్పుడే వాళ్ళకి రైస్ ఉంటాయన్నమాట డిసిషన్స్కి సంబంధించి మీరు ఎయిటీన్ బిలో అమ్మాయిని తీసుకొస్తే మాత్రం మీకు ఖచ్చితంగా ప్రాబ్లం అయితే అవుతుంది మీరు ఓయో మేనేజ్మెంట్ కూడా మేము అలౌ అయితే అనమాట మీకు ఏదైతే హోటల్ మేనేజ్మెంట్ ఉంటుందో వాళ్ళు అలౌ చేయరు ఎయిటీన్ ప్లస్ ఉంటే మాత్రమే మీకు మేజర్ కింద వాళ్ళు కన్సిడర్ చేసి అలౌ చేస్తారు తప్ప మీరు మైనర్ని తీసుకొని వచ్చి ఇలా ఈ హోటల్స్లో స్టే చేయాలి అంటే మాత్రం ఇంపాసిబుల్ హైలీ ఇంపాసిబుల్ అది క్రైమ్ కూడాను అది ఓకేనా అదైతే మీరు అర్థం చేసుకోండి ఓకేనా మే మైనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇలాంటి ప్లేసెస్కి అయితే రా రావడానికి అయితే ట్రై చేయొద్దు ఎందుకంటే అది క్రైమ్ అవుతుంది ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఇంకా చాలామందికి డౌట్ ఏంటంటే ఫుడ్ ఎలా అనేది చాలామందికి అయితే ఉంటుంది మీరు ఓయో రూమ్ తీసుకున్న తర్వాత మీకు కీ అయితే ఇస్తారు కదా రూమ్కి మీరు అది తీసుకొని మీ దగ్గర పెట్టుకొని మీరు ఎక్కడికైనా వెళ్ళి బయట ఎంజాయ్ చేసి మళ్ళీ మీరు ట్వంటీ ఫోర్ అవర్స్ ఓపెన్ ఏ ఉంటుంది కాబట్టి హోటల్ ఎప్పుడైనా వచ్చి మీరు స్టే చేయవచ్చు కీ తీసుకొని మీరు ఎటైనా వెళ్ళిపోవచ్చు ఓకేనా బట్ కీ మాత్రం సేఫ్గా అయితే ఉండాలి అది పోగొడితే మీకు ఇంత అమౌంట్ అని ఛార్జ్ అయితే చేస్తారు వాళ్ళు కీ తీసుకుని మీరు ఎట్ైనా వెళ్ళి మీరు బయట ఫుడ్ అయితే తినేసి రావచ్చు లేదు అంటే మీరు జొమాటో స్విగ్గీ అవైలబుల్గా ఉంటే మీరున్న సిటీలో మీరు హైగా ఆర్డర్ అయితే పెట్టుకోవచ్చు మీరు రూమ్ నెంబర్ ఎంటర్ చేసి హోటల్ నేమ్ ఎంటర్ చేస్తే డెలివరీ బాయ్ వచ్చేసి మీకు రూమ్ దగ్గర మీకు ఆర్డర్ అయితే ఇచ్చేసి అయితే వెళ్ళడం జరుగుతుంది కొన్ని కొన్ని హోటల్స్లో ఎలా ఉంటుంది అంటే వాళ్ళకి సొంత క్యాంటీన్ అయితే ఉంటుంది వాళ్ళు మన రిసెప్షన్కి కాల్ చేస్తే వాళ్ళే మనకి ఫుడ్ అయితే ఆర్డర్ చేసి వాళ్ళు అమౌంట్ అయితే తీసుకొని మనకి రూమ్కి అయితే డెలివరీ అయితే చేస్తారు ఓకే వాటర్ బాటిల్ కావాలన్నా కానీ మీరు రిసెప్షన్కి అయితే కాల్ చేయవచ్చు మీకు ఒక ల్యాండ్ ల్యాండ్ ల్యాండ్లైన్ అయితే ప్రొవైడ్ చేస్తారు ఆ ల్యాండ్లైన్ త్రూ మీరు రిసెప్షన్కి అయితే కాల్ చేసి ఏం కావాలన్నా సరే ఆర్డర్ అయితే చేసుకోవచ్చు అనమాట ఓకే ఓకే ఇంకా మేజర్గా ఉన్న డౌట్ అండి ఇప్పుడే గుర్తొచ్చింది ఇంకా మేజర్గా ఉన్న డౌట్ ఏంటంటే చాలామందికి అనసీసీ కెమెరాస్ ఉంటాయా అది చాలా మందికి ఉన్నటువంటి చాలా కామెంట్స్లో నేను చదివాను కూడా వేరే వీడియోస్ కింద నా వీడియోస్ కింద కాకుండా వేరే వీడియోస్ కింద కూడా చదివాను సీసీ కెమెరాస్ ఉంటాయా అనేసి నైంటీ నైన్ పర్సెంట్ మీకు సీసీ కెమెరాస్ అయితే ఎక్కడ ఉండవు ఓకేనా ఎక్కడ ఉండవు సీసీ కెమెరాస్ సీసీ కెమెరాస్ ఎక్కడ ఉంటాయి అంటే ఎక్కడైనా సరే రేర్గా ఓకేనా ఎక్కడన్నా సరే రేర్ హోటల్స్లో కొన్ని వాళ్ళు ఏంటంటే డబ్బుల కోసం ఇట్లా జెన్యూన్ బిజినెస్ చేయకుండా వాళ్ళు అట్లాంటి ట్రిక్స్ అయితే యూజ్ చేస్తూ ఉంటారు ఇట్లా కెమెరాస్ పెట్టి ఆ వీడియోస్ త్రూ మనం మనల్ని టార్గెట్ చేయడం ఇట్లాంటి అయితే ఉంటాయి నైంటీ నైన్ పర్సెంట్కి ఎక్కడో వన్ పర్సెంట్ అయితే ఛాన్స్ ఉంది బట్ ఎక్కడ కూడా ఓయో రూమ్స్లో మీకు సీసీ కెమెరాస్ అయితే అస్సలు ఉండవు అనమాట ఓకే మీ రూమ్ తలుపు వేసిన తర్వాత మీ రూమ్లో ఎక్కడైతే ఉండో రూమ్ బయట మాత్రం మీకు కారిడార్ ఉంటుంది కదా ఆ కారిడార్లో మాత్రం మీకు సీసీ కెమెరాస్ ఉంటాయి లోపల మాత్రం మీకు ఎక్కడ కూడా సీసీ కెమెరాస్ అయితే అస్సలు ఉండవు ఫ్రెండ్స్ నేను చెప్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ షూర్గా నైంటీ పర్సెంట్ ఎక్కడ సీసీ కెమెరాస్ అయితే ఉండవు ఎందుకంటే ఎవరైనా సరే ఇంత బడ్జెట్ పెట్టి ఒక హోటల్ మెయింటైన్ చేస్తున్నారు అంటే వాళ్ళు బిజినెస్ చేయాలి అని కోరుకుంటారు తప్ప ఇట్లాంటి సిలిట్రిక్స్ చేసి ఎవరైనా పట్టుకుంటే అది అయ్యి హోటల్ క్లోజ్ చేసి చేయించుకోవాలి లాస్ అవ్వాలి అని ఎవ్వరైతే అనుకోరు కాబట్టి చాలా వరకు నైంటీ పర్సెంట్ మీకు జెన్యున్ హోటల్స్ అయితే ఉంటాయి సీసీ కెమెరాస్ ఎక్కడైతే ఉండవు ఓకే రూమ్లో సీక్రెట్ కెమెరాస్ ఇవన్నీ ఏముండవు చాలా బాగుంటుంది ఎక్కడైనా సరే నీట్గా అయితే ఉంటుంది అట్లాంటి ప్రాబ్లం అయితే ఏమి ఉండదు మీకు ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఇదనమాట ఈ రోజు ఈ వీడియో ఇంకా ఏమన్నా నేను మిస్ చేసి ఉంటే నేను ఇంకా ఫర్దర్ వీడియోస్లో అయితే నేను కంటిన్యూగా దీనికి కంటిన్యూషన్గా నేను మీకు చెప్తాను ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే దీనికి మించి ఈ వీడియోకి మించి ఇంకేమన్నా మీకు డౌట్స్ తడితే మీరు కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవచ్చు హ్యాపీగా నేను మీకు వాటికి ఆన్సర్స్ అయితే ఇస్తాను అనమాట ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియో ఈ వీడియో నస్తే తప్పకుండా ఒక లైక్ చేయండి ఇలాంటి లేటెస్ట్ వీడియో అప్డేట్స్ కోసం మన అయితే సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఇవన్నీ మీకు ఎలా తెలుసు మీరు ఇంత కరెక్ట్గా ఎలా చెప్తున్నారు అని మీరు క్వశ్చన్ కూడా చేసుకోవచ్చు బట్ ఏంటంటే నేను చాలా సార్లు ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి వేరే వేరే పర్పస్ మీద నా వర్క్ పర్పస్ మీద కావచ్చు లేదంటే ఫ్రెండ్స్ పర్పస్ మీద కావచ్చు చాలాసార్లు నేను విజిట్ చేశాను ఇంకొన్ని హైదరాబాద్లో కావచ్చు విజయవాడలో కావచ్చు ఖమ్మంలో కావచ్చు చాలా హోటల్స్లో అయితే నేను విజిట్ చేశాను ఆ ఎక్స్పీరియన్స్లో చెప్తున్నాను అనమాట ఏం అంత అడావుడి అయితే ఏముండదు మీకు సింపుల్గా అయితే ఉంటుంది ప్రాసెస్ ఓకేనా మీరు భయపడాల్సినంత అవసరం కూడా ఏమైతే ఏముండదు అనమాట ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ కీప్ స్మైలింగ్ బాయ్ బాయ్